తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో నవరాత్రులు అయిపోగానే గల్లీ గల్లీ వీధి వీధి సందు సంధులు ఉన్న వినాయకులను తీసుకపోయి ఏడ నిమజ్జనం చేస్తారు ఎక్కువ మటుకు హుస్సేన్ సాగర్లనే చేస్తారు కదా అయితే ఈ తేప హుస్యన సాగర్లా లా చేయరాట కాకుండా లాకుండా ఇంకా నిమజ్జనం చేస్తారు అంటారా అన్ని ముచ్చట్లు మీరయిండ్రీ అయ్యా రాజాసింగ్ సారు ముచ్చట మంచిగా వరించుర్రీ హైకోర్టు ఆర్డర్ ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు ఒక్కసారి మీరు మాట జనాలకి చెప్పండి ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయ పార్టీ లీడర్ గోషామహాలు గోపుత్రులు ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఏమంటున్నాడో వినాయకులను ఈ తేప సాగర్ల నిమజ్జనం చేయరాదు ఇది మేము అంటున్న మాట కాదు కుద్దు హైకోర్టు ఆర్డరు అని ఫ్లెక్సీలుగా అట్టిరట అగో హుస్సేన్ సాగర్ల కాకుంటే ఇంకేడ నిమజ్జనం చేస్తాము ఇన్నొద్దుల కోలే ఆడనే చేసినాం కదా అని గల్లీ గల్లీలా గణపయ్యను పెట్టుకొని కొలుసుకొని తలుసుకొని నిత్య పూజలు చేసే పరమ భక్తులు పరిశాన పరిశానవుతురట ఇంకా నాలుగు దినాలైతే గణపతుల శోభాయాత్రలు పెద్ద ఎత్తున సురువైతాయి ఇప్పుడు ఇట్లా సాగర్ల నిమజ్జనం చేయరాదు అంటే ఎట్లా అని రాజాసింగు సార అయ్యా సీఎం సారు మరి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు అనేది నిజమేనా లేకుంటే పబ్లిక్ మలి సర్కార్ మీదకి మరలవాడాలని హుస్సేన్ సాగర్ల వినాయకుల విగ్రహాలు ఎయ్యరాదని కోర్టు చెప్పిందని ఉదరముచ్చటం ముంగట చేసిడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరే ఈ ముచ్చట చెప్పాలి అనుకుంటున్న యాల హుస్సేన్ సాగర్ల ఎప్పటోలే గణపతులను చెయ్యొచ్చు అని కోర్టు చెప్పింది